రాబోయేది కూటమి ప్రభుత్వమేనన్న విషయం జగన్ కు తెలుసని విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ అన్నారు. 135 నుంచి 155 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని వంశీకృష్ణ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే ఎలక్షన్ ఏజెంట్లు దొరకరనే ఒక ఉద్దేశంతో మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు. ట్రెండ్ తెలిసిపోయి చేతులు వచ్చేసి పారిపోయారు. ప్రజల కొరకు ఒకటే, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, విశాఖపట్నం మెట్రో కావాలి, పోలవరం కావాలి, ఈ రాష్ట్రంలో ఉండి ఎలుగొండ కావాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి, ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి, 7 నియోజకవర్గాలు కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నారు. బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఏళ్ళు పారిపోతారు. ఆ విధంగా రిజల్ట్ ఉండబోతా ఉంది.